वास्तव कारण चाल विषय अड़ना कुछ पैन उड़े नैन रेषन गल बिडने का बट्टे टीआरएस पार्टी चेरना रेषन गल बिडने का बट्टे आना मुख्यमंत्री गेली इबंधा तक नि रेषन गल बिडने का बट्टे धैर्य बिडने का बट्टे नयन लाट संपदा चेक निर्वहितना संपद संपदा बिड का जे मंत्रि पदवी इच्छी बानस बतकम बता साध्यम मंत्रि पदवी कोप नरा कड़े रेशम नरा कड़े पड़े वाले पदों मी कंटे उन्नत इपू को तप तपा एवर को लेने स्टेट हरीश राव गुड़ी केटीआर गारू पे इच्छी हरीश राव गुड़ा केटीआर गार मुख्यमंत्री तपे एंकंटे वारसत्व अड़ा आ फ्रेंडे पार्टी अड़ा लू प्रसाद यादव ऐख कुट पार्टी का मायावती गारेट पार्टी का जयवंत पुटने पार्टी का तेलंगाना प्रजल कोसमेना लेर नैनू भार्य मे उलंगा उद्यमा साधर निद्र को तपे राी निदानी नड़पे नागर लक्षल मे उद्यमा नड़पी कोई वंदे राष्ट्र वे इला वेल मंद उद्यमक कन्नील पड़ा कन्नील पड़ा अंदर वाले बाहर बाहर वाले अंदर इंटर बड़क इंटरने बड़क नीक दिखना मोसने वालू नीक दिखना कापरा काशने वालू नीमीद माटाते एवरा को कबल तो अवा वाल अंदर बैठक पे इवा संबंधी कुछ संबंधी पकड़को व्यक्ति एम माटाड़ो नीचे चप्पा अवी अंदर अंदव इवा नारायण मीद नीच निकृष्ट तपुर राधल तो कुट्रो तो कुटंत तो भाषा चेपाली भाषा चेपाल गज कोक तरकुट विद्य तो नुंगा प्रदेश में वेर चे प्रयत्न का नीन वेर का नीलंगा प्रजा पक्षा नि उद्यम बिड का निबड़ा एट्टी पैसा इवा मन भार्य प्रकटें उन्ना आस्तना अम्मको कहीं आत्मगौरव आना अंतरात्म के बिल्ल के डबूल बिल्ल के मैं अनुले उद्योग बागवासी मैं रोज ना ना जिले तिगे पद पद मीट अटेंड बिडल मैं कर्नूल रोड रक्त चीजें मादे पुलिस को रक्त चीजें मादे महबूबनगर जैल मेमे करीनगर जैल मेमे मिलेन मैच मेमे सागर आर मेमे मारकोट ब्लड मेमे गुर्त मैं वर्तो वील चुप्त इन साहचना अच्छी बटी मसकोड़ते इवे को इवे ఒళ్ళు వంచి చెమట వడిపి కొట్లాడితే తెచ్చుకున్న పదవి ఆ పదవి న్యాయం చేసుకోవాలి మెప్పు కోసం ఏదో బయటకొట్టి అనుకుంటే వచ్చేది కాయ పండు మాత్రమే కొట్లాడితే వచ్చేది హక్కు మాత్రమే అని చెప్పుకుంటున్నాను
మీరు హక్కులా భావించుకుంటారు తప్ప ఇవి ఉండవు. కాబట్టి ఇవాళ నేను చివరివాణి కూడా కాకపోవచ్చు. ఆలనరేంద్రను వెంటనే చేసి పంపించారు, విజయశాంతిని పంపించారు, కుదరణం పోయిండు, రహమాన్ పోయిండు. కానీ ఆలనరేంద్ర అయితే పాపం పాస్పోర్ట్ కేసు అని చెప్పి ఆరోపణ చేసి రేపరెస్ట్ చేస్తారు, ఇన్వాల్వ్ చేస్తారంటే సత్యనారాయణ కూడా కేసు తీరలేదు, అరెస్ట్ కాలేదు. అంటే గంత దౌర్భాగ్యం. ఇవాళ నా మీద కూడా ఇట్లాంటివన్నీ 100% ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, కోర్టు ఉంటాయి, చట్టాన్ని నమ్మటారు. మీరు చట్టం మీద నమ్మకం లేదు. వాళ్ళు అనుకుంటారు ఈ ఎమ్మెల్యేలు ఏంది, ఈ ఎంపీలు ఏంది, ఈ మంత్రులు ఏంది, చక్కగా నా ఒక్కరికే ఓటేస్తే నేనే పరిపాలిస్తా అనుకుంటారు. ఈ రాజ్యాంగం ఎవరు రాసిండు, ఈ రాజ్యాంగం వెళ్ళిపోతా అనుకుంటారు. ఇంతక రాజ్యాంగం ఉంటుంది కానీ తెలవాల్సింది రాజరిక పద్ధతుల్లో మీరు రాలే. తాత రాజు, కొడుకు రాజు, మన్నడు రాజు అటు రాలే. ఇదే అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలు మద్దతును మీరు ముఖ్యమంత్రి అయిన విషయం మీరు మర్చిపోకండి. ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ కథ ఎందుకు? నేను అడుగుతున్నా ఒక్క మంత్రాలయ స్వేచ్ఛ పనిచేసేది కథ ఉందా? ఇవాళ అందరు నోరు మూసుకోవచ్చు, నీకు కావట్లేదు, దేశమంతా పెట్టడం నీకు కావట్లేదు. కానీ ఏ దేశంలో ఏ ప్రభుత్వం కూడా గొప్పగా చర్చించకుండా, గౌరవించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా ఆ మంత్రిత్వ శాఖ నడపలేరు. ఈరోజు పొద్దున ప్రెస్ మీట్లో తన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అందరం తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రజలందరూ ఆశగా చూసిండ్రు. ఏమనంటే ప్రెస్ మీట్ పెడుతుండ్రు ఇక మా భూమి మాకు ఇస్తాడు కావచ్చు అని అందరు ఆశగా చూసిండ్రు. కానీ ఎక్కడ ప్రెస్ మీట్లో భూములు రిటర్న్ ఇస్తా అని చెప్పి అక్కడ చెప్పిన పరిస్థితి కనవలే. ఈరోజు ఆత్మగౌరవం అని మళ్ళీ రిపీట్ చేసిండు. ఆత్మగౌరవం లేదు, తొక్కలేదు, క్లియర్. ఆత్మగౌరవం అని పేరు పెట్టుకొని తెలంగాణ బడుగు బలహీన వర్గ ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి గౌరవ పత్రికల ద్వారా నేను యావత్ తెలంగాణ సమాజం చెప్పేందంటే ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అయితే, నిజంగా నీకు ఆత్మగౌరవం ఉంటే ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టొచ్చావు? ఈరోజు కారుకు ఓనర్లం మేమే అంటివి, కారుకు ఓనర్లం మేమే, తెలంగాణ జెండా మాదే అంటివి. ఇప్పుడు ఢిల్లీకి పోయి ఓనర్ అయినవా, క్లీనర్ అయినవా? అది ఒక్కటి చెప్తున్నావు. నీ ఆత్మగౌరవం ఎక్కడ తాకట్టు పెట్టావు? ఇప్పుడు గౌరవ మంత్రి చెప్పినట్టు నల్ల చట్టాలను విభేదించు బీజేపీ ప్రభుత్వం. ఈరోజు అదే బీజేపీ దగ్గరికి వెళ్ళి నడ్డగాని కలిసావు. మీరు ఏ హామీ తీసుకొని మళ్ళా తిరుగు ప్రయాణంలో టీఆర్ఎస్ పార్టీ రాజీనామా వేసింది? నల్ల చట్టాలు తెల్లగా చేస్తాను ఏమైనా హామీ దొరికిందో ప్రజలు చెప్పాలి. మీరు అందరూ బడుగు బలహీన వర్గాలు, ఆత్మాభిమానం అన్నావు కదా, నడ్డగారి దగ్గర జరిగిన విషయాలలో బడుగు బలహీన వర్గాల ప్రస్తావన ఏమైనా నచ్చిందా? సుదీర్ఘమైన పోరాటం వెనుకబడిన కులాలు చేస్తుండ్రు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘమైన పోరాటము, చిరకాల వాంఛ ఉన్నది, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను నడ్డగారితో డిస్కస్ చేస్తే ఏమైనా హామీ వచ్చిందా? లేకపోతే కేంద్రంలో ఒక వెనుకబడిన కులాల శాఖ, మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, అది ఏమైనా మాట్లాడి ఏమన్నా హామీ తీసుకున్నారా? నల్ల చట్టాలను తెల్ల చట్టాలు చేస్తున్నారా? వ్యవసాయ చట్టాలు లేకుంటే చట్టసభలో బీసీ రిజర్వేషన్ కల్పిస్తున్నారా? లేకపోతే వెనుకబడిన కులాలకు ఒక మంత్రిత్వ శాఖ ఇస్తున్నారా? ఈ మూడిట్లా ఏమైనా అడిగారా? అడిగితే ఏం సమాధానం వచ్చింది అని మీరు సమాధానం చెప్పాలి ప్రజలకు. ఈ మూడు బడుగు బలహీన వర్గం నుంచి నాకు చెప్పారు, ఏమీ అడగలే. ఆస్థ రక్షించుకొని తందుకు మాత్రమే ఆత్మగౌరవం పేరున డ్రామా చేస్తున్నావు. ఆస్తుల రక్షణ ఆత్మగౌరవం కాదు, ఆస్తుల పరిరక్షణ కోసమే ఈరోజు బీజేపీ బాట పట్టావని చెప్పి నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాను. ఈరోజు గౌరవ బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని సూటుగా మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ పార్టీకి ఒక పాలసీ ఉన్నది, వేరే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీలో ఉంటే మీ పార్టీకి అది రాజీనామా చేసి బీజేపీ పార్టీ కలవాలని చెప్పి ఒక నియామాలు మీకు ఉన్నది. మీరు పార్టీకి రాజీనామా చేసిండు, ఈటలేంద్ర గారు పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. ఈరోజు మరి ఆ బీజేపీలో చేర్చుకునే ముందు
తను ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అసైన్ ల్యాండ్స్ చేస్తున్నో అవి రిటర్న్ ఇచ్చినాక మీరు పిలుపుకోరు దయచేసి. బడుగు బలహీన వర్గాలకు చెందిన అసైన్మెంట్ ల్యాండ్స్ ఇప్పటికీ తన దగ్గర ఉన్నాయి. మరి పార్టీ పదవికి రాజీనామా చేసి చేయించిండ్రు మీరు, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిండ్రు, మరి ఇవెందుకే మచ్చ ఇవ్వడంగా మీరు ఇచ్చేసి రిటర్న్ రా అని చెప్పి ఒకసారి బీజేపీ వాళ్ళు మీరు బండి సంజయ్ గారు కిషన్ గారు బిఫోర్ జాయినింగ్ మీరు జాయిన్ చేసే ముందు ఇవి భేద ప్రజలకు ఇచ్చి పొమ్మని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. బీజేపీ నినాదమే దేశం కోసం ధర్మం కోసం, భక్తి భావాలు ఉండాలి, దేశ భావాలు ఉండాలి. అయ్యా ఈ రెండు ఆయనకు ఉన్నాయా? భక్తి ఉన్నదా? లేదు. భక్తి ఉన్నదంటే నిజంగానే మీరు రామునికి అంత పెద్ద గుడి కడుతుర్రు. ఈరోజు దేవరాజు రాముని గుడి, రాముడు భూములు రిటర్న్ ఇచ్చేసి మీరు బీజేపీ కలుపుకోరు. దేవుని భూములే కావి. ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం ఈరోజు భక్తి కోసం మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ ఆ దేవరాంజులు రాముడు వారి గుడి భూములు ఆయనకు దేవరాంజు రాములకు ఇచ్చేసినాకనే బీజేపీలో కలుపుకోరు. ఇవి ఎవ్వి లేవు, ఎవ్వి కావు. మేము మాకు ఆత్మగౌరవం ఎక్కడుంది? నీ ఆత్మగౌరవం ఎక్కడుంది? నీ ఆత్మగౌరవం ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది? ఓనర్ వే క్లియర్ అయినవు, ఇక నీ ఆత్మగౌరవం ఎక్కడున్నది? దయచేసి మీరు మీ రాజకీయ లబ్ధి కోసము బడుగు బలహీన వర్గాల పేరు ఎత్తుకోకండి. మీరు ఇన్ని సంవత్సరాలు బడుగు బలహీన వర్గం నుంచి ఏ రోజన్నా ఏ ఒక్క రోజన అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడినావు ఎప్పుడన్నా? అవుటర్ రింగ్ రోడ్డు, నా భూములు, నా దేవరాంజుల భూములు రెగ్యులరేషన్ తప్ప ఏ రోజన్నా మాట్లాడినావా? పోని క్యాబినెట్లో నీతో సహచరిగా మేము 1.5 ఇయర్ నుంచి ఉన్నాం. ఏ రోజన్నా ఈ చట్టాలు మంచిగా అడిగినావా? ఏ రోజన్నా బీసీలకి కావాలని చెప్పి అడిగినావా? కేవలం బీసీ కార్డు మాత్రమే వాడుకుంటూ బడుగు బలహీన వర్గాల వాడుకుంటూ దయచేసి బడుగు బలహీన వర్గ ప్రజలారా, ఇప్పుడు కేసీఆర్ గారు మన వెంట ఉన్నారు, అది జీర్ణించుకుంటలేడు. పక్కన ఎవరు కూడా బీసీలు ఎదుగుతున్నా జీర్ణించుకోలేని వ్యక్తి, దళితులు ఎదిగినా జీర్ణించుకోలేని వ్యక్తి. ఇప్పుడు ఈరోజు కొప్పులీశ్వర్ గారు 2001 నుంచి పార్టీలో ఉన్నారు, ఫస్ట్ మంత్రి గారు తలకి రావాలి అసమ్మ లేదు కదా, పార్టీ బాసి సుప్రీం అన్నారు. నీకు పదవి వచ్చింది, ఎక్కడ ఆత్మకూర దెబ్బతిన్నది నీకు? 2001 నుంచి కంటిన్యూ 7 సంవత్సరాలు మంత్రి ఉంటే కదా, 2014 నుంచి 7 సంవత్సరాలు కంటిన్యూ మంత్రి ఉన్నావు కదా. ఆ రోజు కూడా గేట్ కాడ ఆపినప్పుడు నేనున్నా. ఈరోజు ఎవరన్నా కానీ కలెక్టర్ దగ్గరకు పోయినా కూడా సార్ రమ్మట్రాని అపాయింట్మెంట్ తీసుకుంటారు, మమ్మల్ని తీసుకెళ్తీవి. గేట్ కాడ పోలీస్ తన డ్యూటీ తను చేసిండు, ఆపేసి రిటర్న్ పంపించిండు. మరి మీ బిఫోర్ వచ్చే ముందు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకున్నారా? కనీసం ముఖ్యమంత్రి గారు అడిగారా? అడగకుండా డెఫినెట్గా నీకు పోలీస్ సంఘం రిటర్న్ అయినాక అప్పుడు నీ అవమానమే కదా. ఏ రోజు మమ్మల్ని అద్దానన్నా ముఖ్యమంత్రి? ఎప్పుడు అద్దం లేదే. మరి ఆ రోజు ఆత్మగారు దెబ్బతిన్నావుగా, ఇన్ని రోజులు నిజాన్ని నిజబెట్టుకున్న అప్పుడే నిజం చేస్తే అయిపోగా పోలీసుల ముందట. 7 సంవత్సరాల క్రితం ఆత్మకూరు దెబ్బతిన్నది పోలీసులు ఆపినప్పుడు అప్పుడే పోలీసులకు నీ రాజీనామా పత్రం ఇచ్చేస్తే అయిపోవు కదా. అప్పుడు నీకు ఆత్మగౌరవం ఎక్కడుంది? అంటే పదవి కావాలి, ఉండాలి, 7 సంవత్సరాలు బతకాలి. ఈరోజు ప్రగతి భవన్ కాదు బానిసల నిలయం అన్నారు. మరి 7 సంవత్సరాలు నువ్వు బానిస నిలయంలో ఉన్నావు కా నువ్వు? మరి ఆ రోజు బానిస నిలయం నాకు అద్దు అని చెప్పి ఎందుకు రాజీనామా చేయలేదు? అదే రోజు ప్రగతి భవన్లో సీఎంఓలో బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా అధికారం లేరు అన్నావు. ఎప్పుడు తెలిసింది నీకు అధికారం లేనప్పుడు? ఇవ్వరు తెలిసిందా? 7 సంవత్సరాల క్రితం అదే రోజు ఈ యొక్క సీఎంఓ ఆఫీస్లో బడుగు బలహీన వర్గాలు అధికారం లేరు, నేను ఉండాలని అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు నువ్వు? 7 సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించినవు, ఇంకా 20 సంవత్సరాల మంత్రి పదవిని అనుభవిస్తూ ఏదైతే చట్ట వ్యతిరేకంగా సీలింగ్ ల్యాబ్ భూములు కొన్నందుకు ప్రభుత్వం డెఫినెట్గా చర్య ఇవ్వని చెప్పేసి అధికారులను ఆదేశిస్తుంది. దానిలో ఇప్పుడు ముఖ్యమంత్రి దేవుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడు దయ్యంగా మారిపోయిండు, ఇంకా నిజాలు బయటకు పడ్డాయి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, మీరు ఏ పార్టీ కోతారో అది మీ అంతర్గత విషయం, కానీ మీరు అంతర్గతంగా విషయం అయినా కూడా మా బడుగు బలహీన వర్గాలను మీరు అందులో క్యారీ చేసి ఏర్పాటు చేసుకోకు. మీరు బడుగు బలహీన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏ రోజు కూడా బడుగు బలహీన వర్గాలకు మీరు ఏం చేసింది ఏం లేదు. మీరు ఢిల్లీకి పోయి నడ్డా గారి దగ్గర మీరు కనీసం బడుగు బలహీన గురించి మాట్లాడితే మిమ్మల్ని గౌరవిస్తాం మేము, కానీ ఒక్క విషయంలో మాట్లాడే పరిస్థితి లేదు. మీరు దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరు ఏదైతే తనను బీజేపీ తీసుకుంటున్నారో తీసుకునేటప్పుడు మీరు ఆలోచించుకొని దేవాలయ భూములు, అసెంబ్లీ ల్యాండ్ భూములు,
తన తోటే వస్తే మీ పార్టీ గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఏ మాత్రం మచ్చలే కూడా తీసుకున్నారు మీ బీజేపీ అభిప్రాయం అయితే గిట్ట దేవరాంజల భూములు రిటర్న్ ఇప్పించేయని, బడుగు బలహీన వర్గ భూములు రిటర్న్ ఇప్పించేసి అప్పుడు పౌల్ట్రీ ఫార్మ్లు ఎట్టున్నాడో అట్లే తీసుకునే ప్రయత్నం చేయండి, అట్లే తీసుకోపండి మీరు బీజేపీ మాకు ఇబ్బంది లేదు. కానీ ఆ అంటగట్టుకుని పోతే మీ పార్టీకి మంచిదా చెడ్డదో మీరే నిర్ణయించుకోరు దయచేసి. మళ్ళీ చెప్తున్నాం, ఈటర్ ఆంధ్ర గెలిచింది కేసీఆర్ బొమ్మ మీదనే. ఈరోజు పత్రికా స్వేచ్ఛలో పత్రికలలో మాట్లాడుతుంది ఏమన్నంటే మళ్ళీ డబ్బులు పెట్టి గెలుస్తారు కావచ్చు, నీకు ఇప్పటికే నమ్మకం లేకపోయా నువ్వు గెలవు అని. 100% గెలువు, 100% గెలువు. ఎందుకంటే బీజేపీకి అంతంత ఓట్లు ఉండే అక్కడ, నువ్వు వెనక ఓట్లు తగ్గుతాయి, డెఫినెట్గా తగ్గుతాయి. ఇన్ని రోజులు 6 సార్లు గెలిచినలోగా కేసీఆర్ బొమ్మ మీదే గెలిచాం మనం. ఈరోజు కేసీఆర్ బొమ్మ అక్కడ ఏ వ్యక్తి పెట్టినా గెలుస్తాం మేము, డెఫినెట్గా కేసీఆర్ బొమ్మ మీదే గెలిపిస్తాం. ఎప్పుడు ఎందుకు వచ్చినా డెఫినెట్గా కేసీఆర్ బొమ్మ మీదే గెలుస్తాం. అమ్ముడుపోయిన అంటారు, మరి ఇన్ని రోజులు నీ ఎంబడి తిరిగి ఓట్లేసిన అంత ప్రజలు అమ్ముడుపోయినట్టేనా? ఈరోజు దయచేసి ఇటువంటి మాటలు బంద్ చేయండి. నీ వ్యక్తిగతంగా ఏ పాటలు గెలుస్తావు నీ ఇష్టం, కానీ బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవం మాట ఎక్కడ మాట్లాడకూడదు మీరు, అది మీకు అర్హత లేదు. ఏ రోజుగా ఆ వర్డ్ వాడొద్దని చెప్పి నేను దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ బీజేపీ నాయకులారా ఒకసారి పునరాలోచించుకోర్రి. మీరు కడిగిన ముత్తలాగా తీసుకోపోవాలనుకుంటే మాత్రం పదవికి రాజీనామా ఇచ్చారు, పార్టీ రాజించారు, ఈ ఆస్తులంగా రిటర్న్ ఇచ్చేసి 24 భూములు ఇచ్చేసి తీసుకోరు, మాకు ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.